హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఐసీఏఆర్ ఎన్ఏహెచ్ఈపి అని చెప్పి మనకి ఒక కమిషన్ అనేది ఉన్నది. దీనికి సంబంధించి సెంటర్ ఆఫ్ అడ్వాన్స్డ్ అగ్రికల్చరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిఏఏఎస్టీ, ఇది మనకి కోకోనట్ బోర్డుకి సంబంధించిన కాలేజ్ అనుకోండి. ఇది దీనికి సంబంధించి ఒక యూనివర్సిటీ కేఏయు అని ఉంది, అది కేరళలో ఉందండి, త్రిశూర్ కేరళ. మనకి దీని నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది, కాంట్రాక్చువల్ బేసిక్ పూర్తిగా కాంట్రాక్చువల్ బేసిక్స్. మీరు ఇంకా ఏమైనా వీడియోస్ చూసి ఉండొచ్చు దీనికి సంబంధించి. కాకపోతే ఇది మాత్రం ప్యూర్గా ఒక 2022 వరకు కాంట్రాక్చువల్ బేసిక్ అండి ఇది. దీనికి సంబంధించి ఇది నోటిఫికేషన్ అనేది. ఇది దీనికోసం తెలుసుకునే ముందు మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లస్ అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు ఇన్బాక్స్లోకి వస్తాయి. ఓకే, ఇక దీంట్లోకి వెళ్ళే ముందు మనకి ఇది వాకింగ్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది మనకి. ఇది దీనికి ఒక 1 ఇయర్ అనుకోండి, దీనికి సంబంధించి ఇది ఒక వ్యాలిడిటీ. మనకి ఎక్కడ జరుగుతుంది అంటే కాలేజ్ ఆఫ్ ఫారెస్ట్రీ మెయిన్ క్యాంపస్, కేరళ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, కేఏయు పి పోస్ట్ ఆఫీస్ ఉంది, వెలైంకర త్రిశూర్ కేరళ అండి. ఇది ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పలేదు, కానీ మనకి ఇంటర్వ్యూ అయితే మాత్రం టైం ఇచ్చారు. ఇక్కడ రీసెర్చ్ అసోసియేట్ ఆర్ఏఐకి అయితే 8/11/2019 10 AM టు 5 PM అండి. సీనియర్ రీసెర్చ్ ఫెలోకి వచ్చేసి SRF. మీరు ఇక్కడ కోర్స్ అనేవి చూసుకోండి జాగ్రత్తగా. 8/11/2019 నుంచి 10 AM టు 5 PM అండి. ఇది వెన్యూ మీకు ఇందాక చెప్పాను కదండి, సేమ్ వెన్యూ ఇది. దీనికి అప్లికేషన్ వచ్చేసరికి మన www.kau.inలోకి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఉంటుంది దీనికి సంబంధించి. ఆ ఎక్సెల్ని PDFని డౌన్లోడ్ చేసుకుని అది ఫిల్ చేసి మళ్ళీ మీరు ఇక్కడ coconutcommission@kau.in అని చెప్పి దానికి పంపించాలి. అది 5/11/2019 లోపల పంపించాల్సి ఉంటుంది. ఇది వేరే ఏ ఇతర మోడ్ ద్వారా మీరు చేయాల్సిన పని లేదు, చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఓకే, మీకు ఏమైనా రిజర్వేషన్స్ అవన్నీ ఏమైనా ఉంటే కనుక ఇంటర్వ్యూ టైంలో మీరు తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా, ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా ఏంటంటే వచ్చేసరికి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మనకి 10th క్లాస్ అయినా సరిపోద్ది, SSLC మార్క్ లిస్టు, హయ్యర్ సెకండరీ మార్క్ లిస్టు, డిగ్రీ సర్టిఫికెట్టు, డిగ్రీ మార్క్ లిస్టు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సర్టిఫికెట్టు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మార్క్ లిస్టు, సర్టిఫికేట్స్ ఆఫ్ PhD, మార్క్ లిస్ట్ ఆఫ్ PhD, అడిషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే, ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే, సైంటిఫిక్ పబ్లికేషన్స్ అంటే మీరు ఏమైనా చేసినా, మీరు ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నా అవన్నీ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇక్కడ కొన్ని అబ్రివేషన్స్ అనేవి ఇస్తున్నారు, ఇక్కడ దానికి సంబంధించి చూసుకోండి. అంటే ఎక్కడెక్కడ ఏ పొజిషన్స్ అనేవి ఉన్నాయని చెప్పి వీళ్ళు అక్కడ సెంటర్స్ అనేవి ఇచ్చారు కాంట్రాక్చువల్ స్టాఫ్కి. ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. ఆర్ఏ రీసెర్చ్ అసోసియేషన్ వచ్చేసరికి 54,000 ప్లస్ 1750 రూపాయలు HRE ఇస్తారు. అది టోటల్గా మనకి 2 పోస్టులు అనేవి ఉన్నాయి. సీనియర్ రీసెర్చ్ ఫెలో SRF అది వచ్చేసరికి 35,000 ప్లస్ 1500 రూపాయలు HRF ఇస్తున్నారు, HRE ఇస్తున్నారు. అది టోటల్గా 9 పోస్టులు అనేవి ఉన్నవి. దీనికి సంబంధించి మనకి క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా మెయిన్గా ఎసెన్షియల్ అయితే PhD ఇన్ ప్లాంట్ బై రీసెర్చ్ అసోసియేట్ అయితే PhD ప్లాంట్ బయోటెక్నాలజీలో ఉండాలి, ప్లాంట్ బ్రీడింగ్లో. సీనియర్ రీసెర్చ్ ఫెలోకి అయితే MSc అగ్రికల్చరల్ హార్టికల్చర్లో ఉండాలి, హోమ్ సైన్స్ అనే ఉండాలి, MSc అయినా కమ్యూనిటీ సైన్స్ అయినా ఉండాలి, ఎంటెక్ ఇంజనీరింగ్ అయినా ఉండాలి. నెక్స్ట్ సీనియర్ రీసెర్చ్ ఫెలో మనకి మెయిన్ ఇంకా అగ్రికల్చరల్ మైక్రోబయాలజీ అగ్రికల్చర్లో చేసిన వాళ్ళకి ఇది మనకి ఎలిజిబిలిటీ అవుతుంది. ప్లస్ మీరు ఈ సాలరీస్ అనేవి కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇక్కడ PDF లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అక్కడి నుంచి మీరు ఒకసారి PDF డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం అక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడి నుంచి PDF మేక్ ఎక్సెల్ పాయింట్ని PDF డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిల్అప్ చేసి దాన్ని మెయిల్ ఐడికి మాత్రం పంపించాల్సి ఉంటుంది. వేరే ఏ ఇతర మోడ్ను కూడా మీరు వెళ్ళి యాక్సెప్ట్ అనేది చేయరు ఫ్రెండ్స్. ఓకే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.